Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆగడం లేదుగా, రాజధాని వికేంద్రీకరణపై మరో రెండు అడుగులు. విచారణ పూర్తయి, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క ఆఫీస్ను తరలించొద్దు, ఉల్లంఘిస్తే బాగుండదు, బాధ్యుల నుంచి ఖర్చులు వసూలు చేస్తామని హైకోర్టు సీరియస్గానే ఆదేశించింది. ఆ రాజధాని బిల్లులు రెండు మండలి సెలెక్ట్ కమిటీకి చైర్మన్ విచక్షణాధికార రూలింగ్కు నడుమ చిక్కుకునిపోయాయి. మండలి రద్దు బిల్లేమో కేంద్రం కోర్టులో పడిపోయింది. సో వాట్, జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లడానికే అడుగులు వేస్తోంది. సీట్ ఆఫర్ పవర్, పాలకుడు ఎక్కడుంటే అదే సచివాలయం, అదే పాలనా కేంద్రమని జగన్ ఆ మధ్య అసెంబ్లీలో చెప్పాడు కదా. పైగా క్యాపిటల్ అనే పదమే రాజ్యాంగంలో లేదని కూడా గుర్తు చేశాడు కదా. సో అడుగులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా జీవో జారీ అయింది. విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్, చైర్మన్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్, ఆఫీసెస్ ఆఫ్ మెంబర్ కమిషనర్స్ ఆఫ్ ఎంక్వైరీస్, ఇవన్నీ కర్నూలు నుంచి పనిచేయాలంటూ జీవో విడుదలైంది. వీటికి తగిన కార్యాలయాలని చూడాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇదే కాదు, వైజాగ్లో ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి తగిన భూమి సమీకరణ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒకటి రెండు గ్రామ సభల్ని కూడా నిర్వహించి అధికారులు అచ్చం అమరావతిలో చేసినట్లే, చంద్రబాబు చేసినట్లే ల్యాండ్ పోలింగ్ ప్రయత్నాల్లో పడ్డారు అధికారులు. తాత్కాలికంగా ఏ ఏ భవనాల్లో సచివాలయం ప్లస్ హెచ్ఓడి ఆఫీసులను నిర్వహించవచ్చో కూడా ఆలోచిస్తున్నారు, మంతనాలు చేస్తున్నారు. గరిష్టంగా జగన్ ప్రభుత్వం పెట్టుకున్న గడువు వచ్చే ఉగాది. జగన్ అంటేనే మొండి, ఎంత మొండివాడో ఏకంగా శాసన మండలి రద్దు నిర్ణయంతోనే తెలిసొచ్చింది కదా. తన నిర్ణయాలకు అడ్డొస్తే ఏదైనా సరే ఫసాక్. వినవస్తున్న వార్తల ప్రకారం ఈ ఫిబ్రవరి 2 లేదా 3 వారంలో తన నివాసాన్ని వైజాగ్కు షిఫ్ట్ చేయబోతున్నాడు. అమరావతి ఎలాగూ శాసన రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుత జగన్ నివాసం ప్లస్ పార్టీ కార్యాలయం అలాగే ఉంచుతారు. కానీ తన రొటీన్ సీఎం డ్యూటీలను వైజాగ్లో ఏర్పాటు చేయబోయే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొనసాగించాలనేది జగన్ ఆలోచన. సీట్ ఆఫ్ పవర్, కీలకాధికారాలు కష్టమైన నిష్ఠూరమైన వైజాగ్ వెళ్లక తప్పదు. మరి ఈ చర్యలన్నీ కోర్టు ధిక్కారం కాదా అనేది ఒక ప్రశ్న. ఆఫీస్ తరలింపు ఏర్పాట్లు చేసి పెట్టుకుంటే ఉగాదిలోపు అన్ని చిక్కులు తొలగిపోతాయని జగన్ ప్రభుత్వ పెద్దల భావనేమో. సచివాలయం కార్యాలయాల తరలింపుపై స్టే ఉంది. కానీ సీఎం వైజాగ్ నుంచి పాలిస్తానంటే, అక్కడ కూర్చునే ఫైళ్లు చూస్తానంటే కోర్టు అభ్యంతరం చెప్పగలదా అనేది మరో ప్రశ్న. జగన్ అనుకున్నట్లుగా త్వరలోనే మండలి రద్దుపై పార్లమెంట్ ఓ నిర్ణయం తీసేసుకుంటే రాజధాని బిల్లులు ఆల్రెడీ శాసనసభలో ఆమోదముద్ర వేయించుకున్నవే కాబట్టి వాటి ఆధారంగా జీవోలు గెజెట్లు జారీ చేసేస్తే ప్రభుత్వ కార్యాలయాల తరలింపును కోర్టు ఆక్షేపించగలదా అనేది ఇంకో ప్రశ్న. అది రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నిర్ణయాలకు సంబంధించిన విషయం. ఒకవేళ కోర్టు వ్యతిరేకిస్తే కథ సుప్రీంకు వెళుతుందేమో. ఈలోపు ఆర్డినెన్స్ తీసుకొచ్చి కథ నడిపిద్దామా, దానికి ఏమైనా లీగల్ చిక్కులు ఎదురవుతాయా, మండలి పరిశీలనలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావచ్చా, వీటి మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఎటొచ్చి పార్లమెంటు కనుక మండలిని రద్దు చేస్తే జగన్కు కాస్త స్వేచ్ఛ దొరుకుతుంది. అందుకే అందరి దృష్టి మండలి రద్దుపై, మోదీ ప్రభుత్వం ఏం చేయబోతుందనే అంశంపై కేంద్రీకృతమై ఉంది.